వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్య వెనుక 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని భావిస్తున్నారు. వారు నోరు విప్పితే మొత్తం బయటకు వస్తుందని చెబుతున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 2 వారాల ముందే రెక్కి జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేక గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్కు సంబంధించి 1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపారని తెలుస్తోంది. వివేక హత్యకు 4 రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేసిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. వివేక హత్య తర్వాత గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత 4 రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. తాజాగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకువెళ్లిన సిట్ అధికారులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. వేముల మండలం దుగ్గన్నగారి పల్లెకు చెందిన ఓ వ్యక్తికి వివేకానందరెడ్డి పేరిట ఉన్న ఆస్తుల పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఆ వ్యక్తి ఆయనకు సంబంధించిన ఆస్తులు క్రయ విక్రయాలు ఇప్పటి వరకు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన క్రయ విక్రయాల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ వివేకానందరెడ్డి మృతితో ఆయన పేరిట ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ప్రస్తుతం రద్దయినట్లే. దీంతో పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, భూముల వ్యవహారాలు, క్రయ విక్రయాలపై ఆరా తీస్తున్నారు. వాటి ఆధారంగా ఈ హత్యోదంతం జరిగి ఉంటుందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. నెల క్రితం వేంపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివేక పేరిట ఉన్న వేముల మండలంలోని ఆస్తి విక్రయం జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు వేంపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.